మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ వాసాలమరికి రాబోతున్నారు. తన దత్తాక రామైనటువంటి వాసాలమరి గ్రామంలో పర్యటన చేయబోతున్నారు. మొదటగా ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామస్తులందరితో సహకొంతి భోజనం చేసి ఇక్కడ గ్రామసభలో పాల్గొంటారు. గ్రామసభలో గ్రామస్తులందరితో కూడా చర్చిస్తారు. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే విప్పు గొంగిడిసుంత ప్రస్తుతం సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కోవిడ్ ఉన్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. గ్రామస్తులందరూ కూడా ఏకతాటిపైగా ఐక్యతగా ఇక్కడికి వచ్చి సీఎం కేసీఆర్తో కలిసి భోజనాలు చేశారు. కాబట్టి ఆ రకాల ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. భద్రత సంబంధించి కూడా రాచకొండ సిపి మహేష్ భగవత్ ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాటు కూడా చేశారు. ప్రతి ఒక్కరికి పాసులు జారీ చేశారు. పాసులు ఉన్నవారిని మాత్రమే ఈ సీఎం గ్రామసభకు అనుమతిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సీఎం సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న స్థానిక ఎమ్మెల్యే విప్పు గొంగిడిసుంత మేడంతో మనం మాట్లాడుతాం. మేడం, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మేడం, గ్రామస్తుల ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సహపంతి భోజనం సంబంధించి కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మేడం? ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గ్రామ సభను నిర్వహించి గ్రామస్తుల కోరికలు కానీ గ్రామస్తుల అభివృద్ధి విషయంలో కానీ వాళ్ళకున్న ఆలోచనలని పంచుకొని దానికి తగ్గట్టుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వచ్చారు. సో మరి ఇంత దూరం వస్తున్నారు కాబట్టి గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం కూడా చేస్తామన్నారు. దానికి తగ్గట్టుగా ఈరోజు 4000 మంది ఇక్కడ సహపంక్తి భోజనంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక విడతలో 2000 మంది, ఇంకొక విడతలో 2000 మంది అని అనుకున్నాము. ఎందుకంటే 4000 మందికి ఒకే దగ్గర ఏర్పాటు చేయాలన్నా కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి. సో ఏం చేస్తామంటే ఇది ఎట్లాగూ డైనింగే. సో డైనింగ్ కాబట్టి ఎంతమంది ఎట్లా వస్తే అట్లా వాళ్ళకి భోజనాలు వాళ్ళకి ఏర్పాట్లు చేస్తూ అందరూ వచ్చి మళ్ళీ సభా ప్రాంగణంలోకి వచ్చారంటే ముందుగా భోజనాలు చేసుకుంటారు, తర్వాత ఈ సభా ప్రాంగణంలోకి వస్తారు. ముఖ్యంగా గ్రామస్తులతోని మాత్రమే ముచ్చటించాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్ని మరి ఏ విధంగా ప్రజలు కోరుకుంటున్నారు, ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు అనేది సారు స్వయంగా ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి భావిస్తూ ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రాంతం చాలా పుణ్యం చేసుకున్న ప్రాంతం అని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే మరి అటు గంధమల రిజర్వాయర్ అటు చూసుకుంటే యాదాద్రి పుణ్యక్షేత్రం, దాంతోపాటు ఇంకొక వైపు కొలనపాక, మరి ఈ విధంగా ఈ ప్రాంతం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. కిందికి బసవాపూర్ ప్రాజెక్టుతో కూడా ఇంకా జలకళ సంతరించుకొని ఇంకా గొప్పగా కనిపించబోయే అవకాశం ఈ ఆలేరు నియోజకవర్గానికి ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు వాసాలమరిని ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకోవడం వల్ల ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో ఉన్నాయంటే సార్కి ప్రత్యేకమైన శ్రద్ధ ఆలేరు నియోజకవర్గం మీద ఉంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని మరి మనుగడ సాధించే విషయంలో సార్ యొక్క స్ఫూర్తి ఈరోజు ఇస్తారు. దాని తగ్గట్టుగా ఇక్కడ ప్రజల్ని మమైక్యం చేస్తారు, ప్రజల్ని ఐక్యం చేసి ప్రగతి వైపు నడిపించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు. ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తనదిగా భావించి ఈ ప్రజలు ఏం కోరుకుంటే అవి నెరవేర్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారనే ఒక ఆలోచన, ఒక విశ్వాసం ఈ ప్రజల్లో కనబడతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్వయం సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల్లాగా వీరందరినీ కూడా కుటుంబంగా భావించి ఈరోజు వారితో భోజనం చేస్తూ ఉన్నారు. ప్రతి గడపలో సంతోషం ఉంది మేడం. తోరణాలు కట్టుకున్నారు ఘనంగా స్వాతంత్రం పలకడానికి. ఈ పండుగ వాతావరణం చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మా ఇంటికి మా అన్న వస్తున్నాడు, మా ఇంటికి మా మామ వస్తున్నాడు, మా ఊరికి వచ్చినప్పుడు మేము మంచిగా గొప్పగా స్వాగతించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈరోజు ఒక ఇంటి ఆడపిల్ల అన్నని సాదరంగా ఆహ్వానించడానికి సిద్ధపడ్డది ఈ ఊరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ విధంగా సమస్య అంటూ ఏది లేదు. సీఎం కేసీఆర్ రాకతోనే సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేకంగా వాసాలమరి గ్రామం పైన ప్రత్యేక ప్రేమ కనపరచడంతో ఈ గ్రామంలో గడప గడపలో సంతోషం నెలకొంది. ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం నెలకొందని విప్పు గొంగిడిసుంత చెప్తా ఉన్నారు. మొత్తంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి. మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చి గ్రామసభలో పాల్గొంటారని కూడా చెప్తా ఉన్నారు. ఓవర్ టు యూ.